మెదక్ జిల్లా రామీంపేట మండలం కాట్రేల గ్రామం మరియు కాట్రేల తండాలో రామీంపేట మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు యాసంగి పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ దేశంలో పంట నమోదు ప్రక్రియ పరిశీలించేందుకు నేడు కాట్రేల మరియు కాట్రేల తండాలో పరిశీలించడం పంటలను పరిశీలించడం జరిగిందని, ఈ యాసంగిలో వరి పంట అధికంగా పండించే అవకాశం ఉందని, వాటితో పాటు మొక్కజొన్న, శనగ, కంది పంటలు కూడా రైతులు సాగు చేసుకునే అవకాశం ఉందని రామీంపేట మండల వ్యవసాయ అధికారి అందరికీ నమస్కారం. మనకు యాసంగి సీజన్ ప్రారంభమైనందున రైతులు పొలాల పనులు బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే మనకు యాసంగికి సంబంధించిన పంట వివరాలను నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రక్రియను పరిశీలించడానికి ఈరోజు కాట్రేయాల మరియు కాట్రేయాల తండాను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో వరి ఎక్కువ విస్తీర్ణంలో పడే అవకాశం ఉంది. ఈ వరితో పాటుగా కొంతమేరకు మొక్కజొన్న కూడా పడే అవకాశం ఉంది.